హలో గైస్, ఎలా ఉన్నారు? సివిల్ వార్ సిరీస్ కి స్వాగతం. ఈ రోజు మన బట్టు టాకీస్ లో మనం తెలుసుకోబోయే టాపిక్ యమెన్ సివిల్ వార్. ప్రపంచంలోనే అత్యంత పేద అరబ్ దేశం యమెన్ ఇప్పుడు సివిల్ వార్ పేరుతో నాశనం అయిపోయింది. 40,000 మంది సాధారణ పౌరులతో సహా 377,000 మంది మరణించారు. 20 లక్షల మంది ప్రజలు శరణార్థులుగా ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. 2014 సెప్టెంబర్ నెలలో హౌతీ ముస్లింలు తిరుగుబాటు చేసి రాజధాని నగరమైన సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది ఈ సివిల్ వార్. అసలు ఈ హౌతీలంటే ఎవరు? వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది మొదలవడానికి కారణాలను కొంచెం చరిత్రలో వెనక్కి వెళ్లి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం యమెన్ యొక్క సంస్కృతిని ఒకసారి గమనించాలి. ఇస్లాం మొదట యమెన్ కు వచ్చినప్పుడు అది ఎక్కువగా షియా శాఖ అయిన జైడిజం రూపాన్ని తీసుకుంది. ఆ తర్వాత రసీలీదుల రాకతో షఫీ సున్నీ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా యమెన్ యొక్క ముస్లింస్ లో రెండు వర్గాలు ఉన్నాయి. అవే సున్నీ మరియు షియా. ఉత్తరాదిన జైది షియాలు, దక్షిణాదిన రసీలీద్ సున్నీలు అనే రెండు వర్గాలకు పరస్పరం పోటీ పడటం మొదలుపెట్టాయి. అరబ్ సోషలిస్ట్ ఉద్యమం ప్రభావం కారణంగా యమెన్ యొక్క ఇమాం పాలక వ్యవస్థ అంటే కింగ్స్ రూల్ 1970లో అంతమయ్యి దేశం రెండు భాగాలుగా అంటే ఉత్తర యమెన్ మరియు దక్షిణ యమెన్ అనే రెండు భాగాలుగా విడిపోయింది. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత 1990లో అలీ అబ్దుల్లా సలేహ్ నాయకత్వంలో ఈ రెండు దేశాలు ఒకే దేశంగా మారాయి. అదే ఇప్పుడున్న యమెన్. సో యమెన్ జనాభాలో 25% జైదీ షియాలు, 75% సున్నీ ముస్లింస్ ఉన్నారు. మెజారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆబ్వియస్ గా పెత్తనం అంతా సున్నీ ముస్లిందే ఉండేది. విద్య, వైద్యం మరియు ఇతర సామాజిక రాజకీయ రంగాలలో షియాల మీద వివక్ష అనేది చాలా ఎక్కువగా ఉండేది. వీళ్ళని తక్కువగా చూస్తున్నారనే భావన బలంగా పాతుకుపోయింది. దానికి తోడు విపరీతంగా సున్నిఫికేషన్ చేయబడ్డారు, అంటే సున్నీలుగా మార్చడం అనమాట. ఇలా సమాజంలోనూ రాజకీయంగానూ అణగారిపోతున్న ఈ జైదీ షియా గ్రూప్ కి నాయకుడే హుస్సేన్ బద్రేద్ అల్ హౌతీ. ఇతను వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇతను మొదటగా యమెన్ మిలిటరీలో కమాండర్ గా పనిచేశాడు. ఆ తర్వాత అల్ హక్ పార్టీ తరఫున 1993 అండ్ 1997 మధ్య యమెన్ పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు. సో విపరీతంగా జరుగుతున్న సున్నిఫికేషన్ నుంచి జైదీలను కాపాడటానికి 1990లోనే బిలీవింగ్ యూత్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి యువకులందరికీ జైదీ మరియు దాని చరిత్ర గురించి వివరిస్తూ ప్రచారకర్తగా ఉంటూ ఈ జైదీలందరికీ మత గురువుగా మారాడు. సో 1990లో అలీ అబ్దుల్లా సలేహ్ సౌత్ అండ్ నార్త్ యమెన్లను ఒకటిగా చేర్చి మళ్లీ తాను ఇమాం రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని, తనను తాను ఇమాంగా ప్రకటించుకోవడానికి చూస్తున్నాడని, దానికోసమని అన్సరల్లా అనే సాయుధ సమూహాన్ని అంటే మిలిటరీ గ్రూప్ ని సృష్టించాడని ఆరోపించాడు. దీని వెనకాల అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని వాటికి వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ చేశాడు. యమెన్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ తో చాలా సన్నిహితంగా ఉందని భావించారు. అప్పటి నుంచి హౌతీలు మరియు ప్రభుత్వానికి మధ్య నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. జూన్ 18, 2004 అలీ అబ్దుల్లా సలేహ్కి వ్యతిరేకంగా సనాలోని గ్రేట్ మసీద్ ముందు ప్రదర్శన చేస్తున్న అతని అనుచరులలో 640 మందిని యమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో అబ్దుల్లా సలేహ్ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసినందుకు $55,000 బహుమతి ఇవ్వడంతో పాటుగా హౌతీని కూడా పట్టుకోమని $75,500 ను బహుమతిగా ప్రకటించింది. తర్వాత అబ్దుల్లా అలీహ్ ప్రభుత్వానికి చెందిన సైన్యం హౌతీని మరియు అతని 20 మంది అనుచరుల్ని కలిపి సాదా గవర్నేట్ లో కాల్చి చంపింది. సాదా గవర్నేట్ అంటే మనకు ఎలాగో స్టేట్స్, ప్రావిన్సెస్, డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయో అక్కడ గవర్నేట్స్ అంటారు. హౌతీ చనిపోయిన తర్వాత తన పేరు మీదుగా ఈ జైదీ షియా గ్రూప్ కి హౌతీలు అని పేరు వచ్చింది. సో ఇప్పుడు హౌతీలు అంటే షియా గ్రూప్ కి చెందిన ఒక ముస్లిం వర్గం. 2011లో మొదలైన ఈ అరబ్ స్ప్రింగ్ మూవ్మెంట్ అనేది యమెన్ ను కూడా తాకింది. అరబ్ స్ప్రింగ్ మూవ్మెంట్ అంటే రాచరిక లేదా అధ్యక్ష పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ప్రజాస్వామ్య పాలన విధానం కావాలని చేసిన ఒక నిరసన కార్యక్రమం. ఇది మొట్టమొదటిగా టునీషియాలో స్టార్ట్ అయ్యి మిగతా దేశాలకు పాకింది. ఈ అరబ్ స్ప్రింగ్ ప్రభావంతో ప్రజలు అధ్యక్షుని యొక్క ఆర్థిక అవినీతి పరిపాలనపై వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు, సామాజిక రాజకీయ పరిస్థితుల స్టెబిలిటీ కోసం 2011లో అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ తన అధికారాన్ని తన ఉపాధ్యక్షుడైనటువంటి అబ్దే రబ్బో మన్సూర్ హదీకి అధికారాన్ని బదిలీ చేశాడు. పోనీ హదీ అయినా సక్రమంగా పరిపాలించాడా అంటే లేదు. 2012లో ఎలక్షన్స్ కండక్ట్ చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ లో నుంచున్న అభ్యర్థి హదీ ఒక్కడే, నో అపోజిషన్ క్యాండిడేట్, నార్త్ కొరియా కిమ్ము పెట్టినట్టు అనమాట. ఆ తర్వాత 2 సంవత్సరాలు తనే అధికారంలో ఉన్నాడు. మనోడి పాలన నచ్చక ఆ సమయంలో అంటే 2014 సెప్టెంబర్ నెలలో హౌతీ ముస్లింలు తిరుగుబాటు చేసి రాజధాని నగరమైన సనాను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇది తిరుగుబాటే, ఇక నుంచి ఇది అంతర్యుద్ధంగా మారుతుంది. హౌతీలు మాత్రం వాళ్ళ యొక్క హక్కుల కోసం ఆయుధాలు పట్టారు, కానీ అక్కడ ప్రభుత్వం మరియు దాని మిత్రపక్షాలు వాళ్ళని ఒక మిలిటెంట్ గ్రూప్ గా చూస్తున్నాయి. అయితే ఈ హౌతీలు షియా వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మొదటి నుంచి ఇరాన్ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. వాళ్ళకి ఆయుధాలు, డబ్బు ఇవ్వడంతో పాటుగా ట్రైనింగ్ కూడా ఇస్తూ వచ్చింది. పూర్తిగా ఇరాన్ సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే హదీ ప్రభుత్వం మీద దాడి చేసి రాజధానిని ఆక్రమించుకున్నారో అప్పుడు హదీ పారిపోయి సౌదీని హెల్ప్ అడిగాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తన పరిపాలన బాగోలేదని, తనని గద్దె దించాలని తిరుగుబాటు చేసిన హౌతీలతోనే
మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా సలేహ్ హదీని గద్దెదించడం కోసం మళ్లీ హౌతెల్తో చేయగలిపాడు. వాళ్లతోనే పొత్తు పెట్టుకున్నాడు. దానికి కారణం ఇరాన్ గట్టిగా సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఎమెన్ దళాలు కూడా మాజీ అధ్యక్షుడు అబ్దుల్ సలేహ్ ని సపోర్ట్ చేయడంతో హదీ ఎమెన్ నుంచి పారిపోయి సౌదీని హెల్ప్ అడిగాడు. సౌదీ సున్నీ మెజారిటీ కంట్రీ కాబట్టి సున్నీ వర్గాన్ని కాపాడుకోవడానికి సౌదీ లీడ్ చేసే విధంగా 9 మంది సభ్య దేశాలతో కలిసి ఒక కూటమిని ఫామ్ చేసి ఈ హౌతీ రెబల్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ 9 దేశాలు ఏంటయ్యా అంటే ఈజిప్ట్, మొరాకో, జోర్డాన్, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్. మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ యొక్క సపోర్టర్స్ మీద మరియు హౌతీ స్థావరాలపైన విపరీతంగా దాడులు చేశాయి. ఇవే కాకుండా జిబౌటి, ఎరిట్రియా మరియు సోమాలియా తమ గగనతలం, ప్రాదేశిక జలాలు మరియు సైనిక స్థావరాలను సౌదీకి ఇచ్చి హెల్ప్ చేశాయి. అయితే అమెరికా సపోర్ట్ కూడా వీళ్ళకుంది. డైరెక్ట్ గా కాదు, ఇంటెలిజెన్స్ మరియు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించింది. అంటే ఏరియల్ రీఫ్యూలింగ్ మరియు కూలిపోయిన సౌదీ పైలట్ల కోసం అన్వేషించడం మరియు వాళ్ళని రక్షించడం వంటివి అనమాట. అంతేకాదు విపరీతంగా ఆయుధాలను అమ్ముకుంది. అలాగే ఈ సపోర్ట్ సిస్టమ్ లో బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ హస్తం కూడా ఉంది. ఇలా వీళ్ళు కొట్టుకుంటూ ఉండగా మళ్లీ మాకు సెపరేట్ సౌత్ ఎమెన్ కావాలని ఎస్టీసీ అనే గ్రూప్ తయారైంది. ఎస్టీసీ అంటే ద సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. వీళ్ళు కూడా సౌత్ ఎమెన్ సెపరేట్ చేయాలని ఎమెన్ గవర్నమెంట్ మీద తిరుగుబాటుకు దిగారు. వీళ్ళకి వెనక నుండి సపోర్ట్ చేసింది సౌదీ. దానికి కారణం సున్నీ మెజారిటీ. అలాగే సెపరేట్ చేస్తే సౌత్ ఎమెన్ మొత్తం సున్నీ దేశం అవుతుంది. అదే దాని ప్లాన్. సో నెక్స్ట్ ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఇందులో ఎంటర్ అయింది. అదే ఏక్యూఏపీ, అంటే ఆల్ఖైదా ఆఫ్ అరబ్ పెనిన్సులా. ఇది దాని భూభాగాన్ని విస్తరించుకోవడానికి అనేక సంవత్సరాలుగా అరేబియా ద్వీపకల్పంలో ఖలీఫాను స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. ఆల్ఖైదా కూడా అదే అదునుగా ఈ రొంపిలోకి దిగింది. దీనికి ఇటు హౌతీలతోనూ గొడవే, ఇటు సౌదీతోనూ గొడవే. ఇది ఇద్దరిని టార్గెట్ చేసి దాడులకు దిగింది. యాక్చువల్ గా ఏక్యూఏపీ ఇందులో కలగ చేసుకోవడం వలన సివిల్ వార్ ఇంకా కాంప్లికేటెడ్ గా మారింది. ఇది అందరితో పాటుగా సామాన్య పౌరులను కూడా టార్గెట్ చేసి దాడులు చేసింది. సేమ్ ఇదే తరహాలో ఇలాంటి భావజాలమే కలిగిన ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఈ రొంపిలోకి దిగింది. అదే ISYAP, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ యమెన్ అరేబియన్ పెనిన్సులా. ఇది కూడా ఏక్యూఏపీ లాగే తన సొంత కాలిఫేట్ ను ఏర్పాటు చేసుకోవాలని, ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యి ఈ సివిల్ వార్ లోకి ఎంటర్ అయింది. ఇందులో ఇది కొంచెం తెలివిగా వేసిన స్టెప్ ఏంటంటే, ఎవరైతే ఈ రెండు వర్గాల వలన బాగా నష్టపోయిన యువకులు ఉన్నారో వాళ్ళని ఈ గ్రూప్ లోకి రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఇది కూడా వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ టార్గెట్ చేసింది. దీని లక్ష్యం అందరినీ తరిమేసి ఇస్లామిక్ స్టేట్ కాలిఫాట్ ని స్థాపించాలని. ఇలా మొదటిగా హౌతీల తిరుగుబాటు, వాళ్ళకి సపోర్ట్ గా ఇరాన్, ఇరాన్ యొక్క ప్రభావం తగ్గించడానికి సౌదీ కూటమి, సౌదీకి సపోర్ట్ గా అమెరికా ఇన్ఫర్మేషన్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్, స్వంత ప్రయోజనాల కోసం ఏక్యూఏపీ మరియు ISYAP, అధికారం కోసం హది, ఇలా అందరూ కలిసి యమెన్ ని యుద్ధ భూమిగా మార్చి అమాయకమైన సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నారు. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి ఇది ముగుస్తుందో ఎవరికి తెలియదు. 8 ఏళ్లుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 40,000 మంది సాధారణ పౌరులతో సహా 377,000 మంది మరణించారు. లక్షల మంది ప్రజలకు ఆహారం, నీరు మరియు వైద్య సంరక్షణ సరైన సమయానికి అందటం లేదు. సో అందువలన మరణాల సంఖ్య అనేది ఖచ్చితంగా తెలియటం లేదని, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అరబ్ దేశాలన్నింటిలోనూ యమెన్ చాలా పేద దేశం. అలాంటిది అంతర్యుద్ధం వల్ల ఆ దేశానికి $బిలియన్ల నష్టం వాటిల్లింది. 2015 నుండి యుద్ధం కారణంగా యమెన్ కు 126 అమెరికన్ బిలియన్ నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడ ప్రజలు ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు వ్యాపారాలు సర్వం పోగొట్టుకున్నారు. 43 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. వీరిలో 23 లక్షల మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు, అంటే వారు వాళ్ళ యొక్క ప్లేస్ నుంచి వేరే సాటకు పారిపోయారు. మిగిలిన 20 లక్షల మంది శరణార్థులు, అంటే వారు యమెన్ నుండి పూర్తిగా పారిపోయారు. యమెన్ నుండి ఎక్కువ మంది శరణార్థులు సౌదీ అరేబియాకి పారిపోయారు. తర్వాత ఒమన్, ఇథియోపియా మరియు జిబౌటీలో తలదాచుకున్నారు. ఇంత జరుగుతున్న యుఎన్ ఏం చేస్తుంది? యమెన్ అంతర్యుద్ధానికి ముగింపు పలకాలని యుఎన్ అనేక ప్రకటనలు మరియు తీర్మానాలను కూడా జారీ చేసింది. కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వలేదు. యుఎన్ భద్రతా మండలిలో హౌతీలపై కఠిన ఆంక్షలు విధించే తీర్మానాలు చేసింది. అయితే రష్యా మరియు చైనా తమ వీటో అధికారాలను ఉపయోగించి వాటిని అడ్డుకున్నాయి. ఇప్పట్లో యమెన్ దేశం కోలుకోదు. సో గైస్, ఈ వీడియో ఇంతే. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ హోప్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.